సాహిత్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ నేత భానుప్రకాష్ అన్నారు. తిరుమలలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ పేరుతో హిందువుల మనోభావాలకు సంబంధించిన సాహిత్యాన్ని దూరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పరిధిలో ధార్మిక కార్యక్రమాలు సంబంధించినటువంటి సాహిత్యం, సాంప్రదాయ పుస్తకాలు కానీ భగవంతుడికి సంబంధించిన సాహిత్యం కానీ అందుబాటులో లేకుండా ఈ మధ్యకాలంలో రోజు రోజుకు తగ్గిపోతుంది, తరిగిపోతుంది. అన్యమతానికి సంబంధించినటువంటి సంస్థలు అన్నీ చేసుకుని ముందుకు పోతూ ఉంటే హిందూ సంస్థలు మాత్రం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారో నాకు ఇది అర్థం కావట్లేదు. దేవాలయాల పరిధిలో గతంలో సాహిత్యం భగవంతుడికి సంబంధించినటువంటి పుస్తక రూపంలో భక్తులకు అందించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో దాదాపు కోవిడ్ని అడ్డం పెట్టుకొని దాన్ని తగ్గిస్తూ వచ్చారు. కోవిడ్ ముందు కూడా చాలా దేవాలయాల్లో శ్రీశైలం కానీ, సింహాచలం కానీ, కాణిపాకం కానీ, దుర్గమ్మ గుడి కానీ, ముఖ్యంగా మన తిరుమల వెంకటేశ్వర స్వామి లక్ష్మీ కటాక్షి ముందు కానీ ఇక్కడ సరస్వతి భాండాగారం తగ్గిపోతుందని చెప్పి భక్తులందరూ భావిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి పుస్తకాలు ఈరోజు అందుబాటులో లేదు, ఏదైనా ఉంటే వెబ్సైట్లో చూసుకోండి అని చెప్తున్నారని చెప్పి చెప్తున్నది మంచిది కాదు. వెంటనే గతంలో ఏ విధంగా ఉన్నిందో ఆ విధంగా పుస్తక ముద్రణ తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు, ముఖ్యంగా ఎండోమెంట్ దేవాదయ ధర్మాదయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో సాంప్రదాయ సాహిత్యం, భగవంతుడికి సంబంధించి అన్ని పుస్తకాలు భక్తులకు అందుబాటులో ఉండాలి. ఎలా అండి వెబ్సైట్లో చూసుకునేది? నెట్ కనెక్షన్ అందరికీ ఉంటుందా? నెట్లో చదివే అవకాశం అందరికీ ఉంటుందా? నెట్లో చూసి చదివే పరిజ్ఞానం అందరికీ ఉంటుందా? కాబట్టి పుస్తక రూపంలో ఉంటే బస్సులో పోయేటప్పుడు, ట్రైన్లో పోయేటప్పుడు, విమానాల్లో పోయేటప్పుడు, కారులో పోయేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు చదువుకుంటారు. కాబట్టి దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా గతంలో ఏ విధంగా పుస్తక ముద్రణ ఉందో అన్ని గతంలో అందుబాటులో ఉండేది. ఇప్పుడు కనుక్కుంటే చాలా వరకు ముద్రణ కూడా తగ్గిపోయాయి, ప్రింటింగ్ కూడా తగ్గిపోయిందని చెప్తున్నారు. తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పుస్తక ముద్రణ గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకొని వచ్చి భక్తులకి అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలి. గతంలో నాకు బాగా గుర్తు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో కూడా పెట్టేవాళ్ళు పుస్తకాలు, భక్తులు వచ్చినప్పుడు దాన్ని చదువుకునేవాళ్ళు. అలాంటి ప్రక్రియ తిరిగి మొదలు పెట్టాలి. అన్ని దేవాలయాల పరిధిలో కూడా ముఖ్యంగా దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి గారికి నేను కోరుకుంటున్నాను, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు అన్ని దేవాలయాల్లో మీరు సాంప్రదాయ సాహిత్యాన్ని, భగవంతుడికి సంబంధించినటువంటి పుస్తకాలని భక్తులకు అందుబాటులో ఉండే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను.